గురజాల అనిగ్రస్ వృద్ధాశ్రమంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కానిస్టేబుల్ రెంట ప్రసన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ నాయకులు గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం హాజరయ్యారు. వృద్ధులను ఆ భగవంతుడు జీవించాలని, ఈ క్రిస్మస్ అందరికీ మంచి జరగాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కలకండ ఆంధ్రయ్య, చిట్టిమాల ప్రసాద్ బంక, జయనాన్ కుమారు, జక్కా సత్యం, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. అమ్మా నాకు తోడు విడనాడెన్నడు ఎడబాయ. వచ్చినాం, ప్రతి ఒక్కరి భోజనం చేయాలి. అంత సక భోజనం ఉంది. ఈ రోజు సర్వాలు చేస్తున్నారు. మాతృ సమానుడు. మరి ఇక్కడ ఉన్న అందరూ మరి అదేవిధంగా వేదిక మీద ఉన్న సబ్టైల్ సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా దైవజనులు, ఇక్కడ వచ్చేసిన సోదరి సోదరులు అందరూ కూడా నా నమస్కారాలు. మరి క్రిస్మస్ శుభాకాంక్షలు అందరూ కూడా. నిజంగా మరి ఈ రోజున ఆనిగ్రహ శుద్ధ ఆశ్రమము నాకు తెలిసేసి మరి ఎన్నో కష్టనష్టాలు వచ్చినప్పటికి కూడా ఏమాత్రం వెనుకడు వేయకుండా సోదరుడు చింతగా ఏసై గారు మరి ఆయన ఎలా చేస్తున్నాడో గర్వం చేస్తున్నాడో తెలియదు, కానీ మొదట ఆ ప్రాంతంలో ఉండేది చాలా అన్ని ఏర్పాట్లు ఏమీ లేని స్థితి నుంచి అన్ని ఏర్పాట్లు చేసేసి అంత రెడీ అయిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడికి మార్చడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ కూడా మరి ఏమి కొరత లేకుండా చేస్తున్నట్టుగా తెలిసింది. ఇదంతా ఈ చక్రంలో, ఈ చక్ర బంధంలో ప్రతి ఒక్కరు కూడా వస్తుంటుంది. ఇది గమనించేసేసి మరి ఒక ఇంటికి కోడలు, ఒక ఇంటికి కూతురు, ఒక ఇంటికి కోడలు అవుతుంది. మరి అదే కోడలు ఒక చోట వచ్చేసరికి తల్లిదండ్రులని అత్తామామలను చూసుకోకపోవడం, అదంతా కూడా మనం సినిమాల్లో అక్కడిక్కడ చూస్తున్నాం. మరి ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన ఏసయ్య గారికి, అదేవిధంగా ఇక్కడ మా మిత్రులు ప్రసాద్, జయనాను, ఇంకా ఎంతో మంది దైవజనులు ఉన్నారు. ఇక్కడ ఎంతో మంది మరి నా మిత్రులు చాలా మంది ఉన్నారు. టైం తక్కువ ఉంది కాబట్టి అందరిని కూడా పేరు పేరుతో సంబోధించను. మరి అందరు కూడా నేను ఇట్లాంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు బాగా ప్రచారంలో తీసుకెళ్ళి వీళ్ళకి ఎట్లాంటి లోటు లేకుండా చూడాలని, మరి ప్రభుత్వ పరంగా కానీ మరి నా వ్యక్తిగతంగా కానీ నేనేమన్నా చేయగలనంటే మొట్టమొదట నా నేను చేసే ప్రతి పని కూడా నా ఊరు నా ప్రాంతం నుంచి మొదలు పెట్టేసేసి చేస్తూ ఉంటాను. కార్యక్రమాన్ని ఆ భగవంతుడు కూడా మరి మంచి దీవెనతోటి
ఆయన కూడా దీవించాలని ప్రార్థించండి. తప్పనిసరిగా మరి ఇలాంటి ఎవరైతే ఆదరణ నోచుకొని ఉంటారో వాళ్ళందరూ కూడా మరి దాతృత్వం ప్రజల్లో పెంపొంది మీ అందరికి ఎటువంటి లోటు లేకుండా చూడాలని భగవంతుని ప్రార్థిస్తూ మరొక క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన